గజేంద్ర గారు పిఠాపురం ఎంచుకోవడానికి కారణం ఏమై ఉంటుందని మీరు కారణం ఏ లేదండి, శ్రీ పాదవాళ్ళ అనుగ్రహం ఉంటే నేను ఇక్కడ నుంచి చేస్తానని ముందు అన్నారు. కానీ ఇక్కడ మానేసి ఆ రెండు చోట్ల ఓడిపోయారు పెట్టి. అంటే అక్కడ దేవుడికి ఒక వరం అంటే ఇచ్చాడు, అభయం ఇచ్చారు, ఆయన చేయలేకపోయారు. ఆయాలు రెండు చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆయన మళ్ళీ ఎంచుకుని ఈ పిఠాపురాన్ని ఎంచుకున్నారు. పిఠాపురాన్ని బంపర్ మెజారిటీతో 100 పైగా మెజారిటీ వస్తుందని మేము అందరం అనుకుంటున్నామండి. అనుకోవడం ఏంటండి, మెజారిటీ ఉంది. ఇప్పుడు తెలుగుదేశం కూడా కలిసింది కాబట్టి ఒక 20,000 5,000 కూడా ఇంకా మెజారిటీ రావచ్చు. స్టేట్లోని ఏ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది అంటే ఈ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా, లేదా టీడీపీ జనసేన బీజేపీ కూటమి? టీడీపీ జనసేన కలిపి కూటమే పరిపాలన పాలింటారు. అది మాత్రం కన్సర్ట్ అంటే అలా కాదు. అంటే యాక్చువల్ నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు జగన్ గారు మాకు ఇవి ఇచ్చారు అవి ఇచ్చారు అని అంటున్నారు. కానీ మరి జగన్ గారు కాకుండా ఈ కూటమి ఎందుకు రావచ్చు, అంటే కారణం ఏంటి అంటారు? జగన్ గారు 20 మందికి ఇచ్చాడండి, 80 మంది మేము పడిపోతుంది భరోసా. ఇప్పుడు ఒక అగ్గిపెట్టి ఉన్నదండి, 10 రూపాయలు అగ్గిపెట్టి 2 రూపాయలు చేశాడు. 20 మందికి ఏమో పథకాలు ఇస్తున్నారు. ఈ 20 మందికి ఇచ్చిన డబ్బులు 80 మంది మేము పడిపోతున్నాయి. వీళ్ళు వేస్తా అంటారు, రాలేనంటారు, ఇందుకు తెలియదే ఉందండి. ఇవాళ ఉన్న లెక్కల్లో ప్రతిదీ కూడా ఒక పాస్బుక్లు కూడా ఓనర్ లేకుండా ఈయన పేరును చేసుకున్నారు, భూమి పాస్బుక్లు కూడా. అది కరెక్ట్ కాదు కదా. అలాంటి ఎవరేస్తారో, వేసుకోవాలి. 20 మంది వేస్తే 20 మంది వేస్తే ఎలసన అయిపోద్దండి. 100 మందిలో ఒక 80 మంది ఓటింగ్ వేస్తే ఎలసన అవుతుంది. 120 మంది వేస్తే ఉంది 0 పాలిటిక్స్ అవుతుంది, ఫుల్ అవ్వదు కదా. అదండి పాస్బుక్లు అంటే ఇప్పుడు ఎవరైతే హక్కుదారుడు ఉన్నాడో, ఎవరైతే భూమిదారుడు ఉన్నాడో వాళ్ళది కాకుండా ఆయన ఇతర పేరు వేసుకుంటున్నారు, జగన్ గారు ఇది వేసుకుంటున్నారు అని అన్నారు కదా, ఏంటి సార్ దానికోసం కొంచెం క్లారిటీగా చెప్పండి. దానికోసం అంటే అండి, మా తాతంలాంటి భూమి ఉంటుందండి, పాస్బుక్లు అన్నది ఒక భూమికి వస్తాయి. ఇవాళ కొత్తగా వచ్చిన బుక్లు అని జగన్ పేరుని వచ్చాయి, అంతేగాని అసలు రైతు పేరుని రాలేదు. అందులో మీ పేరు ఏముండవా? ఏముండవు, ఆయన బొమ్మలు ఉంటాయి. అది తప్పు, అది ఏ గవర్నమెంట్ అయినా ఆ పని తప్పుడు పని చేయకూడదు. దానివల్ల ఏంటంటే అండి, ఎటు చూసినా అండి పిఠాపురం మాత్రం గన్సర్ట్గా పవన్ కళ్యాణ్ గారు గెలటం మాత్రం బ్రహ్మాండమైన నెంబర్ వన్ స్థానంలో మళ్ళీ ఇదే కదండి. మన ఆంధ్రలోనే ఎక్కువ పర్సంటేజీల్లో 1% వస్తుందండి. రాజకీయ నాయకుడు అంటే అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు సపోర్ట్ చేయాలి, అది కాదన్న. కానీ రాజకీయం అనేటప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్లు అనేవి ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాస్ట్ ఈక్వేషన్లు చూసుకుని ఇక్కడ కాపు కమ్యూనిటీ అధికంగా ఉంది పిఠాపురంలో, ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ పోటీ చేస్తున్నారని భావించచ్చు? కాపులో ఒకళ్ళ ఓర్తి అది కాదండి, కాపులు వేస్తారండి ఈసారి. ఇతర బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళు అందరూ మొగ్గు చూస్తున్నారండి. కాపులు ఒకళ్ళు వేస్తున్నారా అనుకోవడం కూడా ఉత్తి మాటలండి. కాపులు వేస్తారండి, ఇతరులు వేస్తారు. ఇతరులు ఎందుకు వేస్తారంటే ఆయన మంచితనం బట్టి అండి. ఎందుకంటే ఆయన చనిపోయిన వాళ్ళకి రైతులు 100 రూపాయలు గుర్తుని ఇచ్చారు. తర్వాత 500 రూపాయలు సబ్జీతాలు చేయించిన వాళ్ళకి 500,000 బీమా చేయించారండి. ఏ నాయకుడు 500 రూపాయలతో సంవత్సరానికి చనిపోతే డెడ్ అవుతే ఆడికి ఆడ కుటుంబానికి 500,000 భరోసా ఇచ్చినోడు ఏ నాయకుడు లేడు. ఇప్పుడుకి వచ్చి ఇలాంటి నాయకుడు మళ్ళీ రాడు కూడానే. ఇప్పుడు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు ఎవరైతే సీనియర్ కాపు నాయకుడు, సీనియర్ పొలిటీషియన్ ఉన్నారో ఆయన నుంచి వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు. సో ఆయన వైసీపీని సపోర్ట్ చేసే ఫ్యాక్టరు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఏమైనా తగ్గించడానికి ఏమైనా ట్రై చేస్తారా? తగ్గించడానికి కాదండి, ఆయన ఎలాగంటే అండి, ముందు ఆయన జనసేనలోకి వస్తున్నారండి, పరిణామాల పరంగా ఆయన అతనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అడే వెళ్ళడం వల్ల అతనికి ఏమి ప్లస్సే ఉండదండి, మైనస్సే కానీ. అదే ఈయన ఇటే పుండిలో ఉంటే ఆయన గౌరవానికి ఇంకో అంత గౌరవం పెరుగును. కానివ్వండి, ఆయన వల్ల జనసేనకి ఏం ఒరిగింది ఏం లేదు. ఆయన ఈయన విజయం ఎవరు ఆపడానికే సరిపోరు. ఎందుకంటే ప్రజలు ఒకసారి అప్పుడు జగన్ చూసాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తాం అంటున్నారు అందరూనే. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇవ్వకపోలే ఛాన్స్? ఇప్పుడు అందరం చూడలేదా, వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఈయన ఏం చూస్తే కదా తెలిసిది, కూర చూస్తే కదా రుచి, అది రుచుకున్నదా చెప్పుకున్నదని తెలటానికి ఈయనకు ఒక ఛాన్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఈయన తేడా చేసినప్పుడు ఉన్న పరిణామాలు అప్పుడు నెక్స్ట్ పరిణామాలు వేరే ఉంటాయి. అందుకోసం ఏంటంటే మళ్ళీ చెప్పడమే కదండి, సార్ ఇక్కడ నెగ్గిన వెంటనే మన పిఠాపురాన్ని ఒక కేంద్రంగా దిద్ది, ఇక్కడ పిల్లలకి ఎవరికి జాబుల్లో సరైన పొజిషన్ లేదు, పెళ్లి చేసుకోవడానికి ఎవడన్నా వెళ్ళారంటే ఎలా పెంచాలన్న బాధలో పెళ్లి కూడా చేసుకోవట్లేదు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తల పండిపోయినా సరే ఇక్కడ కేంద్రంగా భావించి ఇక్కడ ఏ ఫ్యాక్టరీలు కట్టి మంచి కుర్రోళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. జై జనసేన. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇప్పుడు వస్తుంది అని అంటున్నారు మీరు, అంటే వచ్చే అవకాశం ఉందండి పక్కగా? అంటే నిజం చెప్పండి, నిజంగా అంటే వైసీపీ మీద అంత వ్యతిరేకత ఉందా? బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో
పక్కాగా ఇన్ని అవుద్దండి. వైసీపీల మీద వ్యతిరేకత ఎక్కువ ఉందండి, ఎదురక ఎక్కువే ఉందండి. ప్రతి దానికి కూడా వాళ్ళు వారంటీలు చేస్తారంటున్నారండి. వారంటీలు నచ్చిన వాళ్ళు చేస్తున్నారు, నచ్చిన వాళ్ళు చేస్తలేదు పనులు. వారంటీలు ఉన్నారండి, నచ్చిన వాళ్ళు చేస్తున్నారండి. నచ్చిన వాళ్ళని వాళ్ళు మైనస్లో పెడేస్తున్నారు వాళ్ళని. అలాగే చేయడం వల్ల అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఇప్పుడు మీ కార్యకర్తలకి పనిచేసి మరి ఇతర వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి పని చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇది అంటే వాళ్ళు ఓట్లు వేసేది కూడా తెలియదా మీకు? ఓట్లు వేయించుకునేది అందరం అందరికీ పనులు చేసేస్తా అన్నారు. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళకి చేస్తలేదు, జనసేన వాళ్ళు చేస్తలేదు, మరి ఇది ఎంతవరకు కరెక్ట్? 120 మంది పథకాలు ఇచ్చేస్తే ఉన్నవాళ్ళు 80 మందికి ఏమైపోతారో? ఈ భరోసా అంతా మళ్ళీ 2 సార్లు చెప్పడం వల్ల ఈలమే పడిపోతుంది. వీళ్ళు చేయనే అప్పు తీర్చవలసి చేస్తుంది. వాళ్ళు అప్పు చేయకుండా ఈ కాయగూరల రూపంలోనే, ఈ నూనె ప్యాకెట్ల రూపంలోనే, ఈ కిరాణా రూపంలో అప్పు తీర్చవలసి వస్తుందండి. అందుకు ఓట్లు ఎలా చేస్తారు ఈసారి? ఈసారి ఏడు మాత్రం ఎట్టుబద్దులు ఎంత పర్సంటేజ్ ఇచ్చారో అంత జీరో పాలిటిక్స్ చేయకపో. కాదు, ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? సీట్ల ఐడియా లేదు కానీ అండి, కూటమి మాత్రం విజయం సాధించదు మెజార్టీ వచ్చి. పెద్దగా మెజార్టీ వీళ్ళకి కూడా ఎన్నో రావండి ఈసారి అయితే. జనసేన వైసీపీకి అయితే గట్టుకొస్తే 40-35 లోపల వస్తాయండి. 35 కానీ 45 లోపల వస్తాయి సీట్లు. వైసీపీకి ఏం రావు, వైసీపీకి రావడానికే ఎవడు ఏరండి? ఏడానికి ఉంది, ఎక్కడ చూసినా అందరూ గోలా కదండి. ఎవరో 120 మంది 10 మంది అయితే అయిపోయేది కాదు. ఇది 100 మందిలో 90 మంది 75 మంది ఓటు ఓటర్లో ఎడుపు కొడితే అడుపు అవుతారు. అందులోకి పిఠాపురం కూడా అండి, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ, పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానులు కూడా ఎక్కువ. ఒకసారి చూద్దారన్న ఆలోచన కూడా ప్రతి ఒక్కరికి ఉంది. కాదు, జగన్ గారు అభివృద్ధి చేయలేదు అని అంటున్నారు కదా మీరు, అంటే అభివృద్ధి చేశారని భావించవచ్చా? అభివృద్ధి ఏమీ లేదండి. సరే, అభివృద్ధి చేయట్లేదు అంటలేదు కదా. ఆయన నుంచి 3 రాజధానులు అన్నారు, అంటే యాక్చువల్గా విశాఖపట్నం అన్నారు, అమరావతి అన్నారు, కర్నూలు అన్నారు, 3 డెవలప్ చేస్తానన్నారు. సో అలాగా అంటే అలా ఆలోచన అంటే అభివృద్ధి పదంగా సాగే అవకాశం ఉండేది కదా. అభివృద్ధి అవడానికి 3 రాజధానులు 1 రాజధాని పూర్తి అవ్వలేదని అభివృద్ధి ఏమంటారండి? దాన్ని ఎక్కడ వేసిన రోడ్లు, పోయిన రోడ్లు పోయినట్టు ఉన్నాయి, వేసినట్లేదు. పెంచిన రేట్లు మాత్రం రూపాయి రేట్లు పెరిగిపోతున్నాయి, కరెంటు బిల్లు పెరిగిపోతున్నాయి, గ్యాస్ పెరిగిపోతుంది. తర్వాత ఏమో సామాన్యులు బండి కొనుక్కుని అప్పు చేసుకుని కొనుక్కుని అంటే పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి. సామాన్యులు ఫ్రీగా తిరగడానికి దారి లేదండి ఇవాళ. ఎందుకంటే ఆడి సంపాదించిన తక్కువని బయటకు వెళ్తుంటే ఖర్చు ఎక్కువ కాబడుతుంది. ఆడు 500 రూపాయలు సంపాదించినా కుటుంబానికి చేరుకోవాలంటే సామాన్యులు సజ్జలో కొత్తలేదు. ఆ సామాన్యులు ఎలా బతుకుతారండి ఈ పరిపాలనని? డెవలప్మెంట్ చేయడం అంటే మంచి మంచి సాధించి ఈ సామాన్యం మామూలుగా మామూలు కూలి పని చేసే వాళ్ళ మీద పొట్ట కొట్టకూడదు. కూలి పని డైలీ ఉండదు. ఏమన్నా అంటే తాపీమేత్రులకు 20 రూపాయలు 20,000 వస్తుంది, లాడికి 30,000 వస్తుంది. రోజు పనిలోకి వెళ్తాడు, రేటు రోజు పని చేయగలుగుతాడా? ఎందుకే మన రాజధాని ఏదైనా మీరు అనుకుంటున్నారండి? రాజధాని ఇంకా మనం ఇది వచ్చిన తర్వాత ఇది 3 రాజధానులు పెట్టారు సార్ ఎవరో మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 3 ఏదన్నది పరిపాలన వచ్చిన తర్వాత డిక్లేర్ అవుతుంది, ఏది కూడా పూర్తిగా అవ్వలేదు. అమరావతి అన్నారు, మా అమరావతి మాది ఏమైనా అయింది? బీజేపీ జనసేన ఈ కూటమి వస్తే మరి 3 రాజధానులు అనేది పక్క వెళ్ళిపోద్ది కదా, 1 రాజధాని ఉంటుంది కదా. అలాగే ఒక రాజధాని ఉంటుందని మేము అనుకుంటున్నామండి. మరి 3 ఎలా చేయలేరు కదా, అవన వాగ్దానాలు చెప్తే 3 చేస్తారని వీళ్ళు చెప్పలేదు కదా. వీళ్ళ పాలసీ అమరావతి అండి, అతని పాలసీ జగన్ గారి పాలసీ 3 రాజధానులు అండి. కానీ అమరావతి చేస్తారండి, ఎందుకంటే 3 అవ్వన పనులు అండి. అవ్వన పనులు చేస్తే ఉంది, అభయాలు అవ్వడం సుఖం ఉంది, అవ్వ కదండి. అవి వాటికి ఇచ్చినా పర్లేదు. ఇప్పుడు ఏంటంటే మా ఆనందం ఏంటంటే సార్ ఇక్కడ పోటీ చేయడం వల్ల ఇది బాగుంటుంది. పిల్లలకి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తే ఇక్కడ అభివృద్ధి అవ్వాలి. నేను ఇక్కడ అభివృద్ధికి నోసుకోలేని పిఠాపురం ఇది, అభివృద్ధి ఏమి లేదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ అలాగే కాకినాడ ఎంపీ అంటున్నారు, దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు, మీకేం తెలుసా అండి? కాకినాడ 2 పోటీ చేస్తున్నారండి. పెంచుకు మాత్రం మాకు పిఠాపురం డిక్లే అయింది, మాకు ఆనందం ఉంది. కాకినాడ కొడితే మాకు ఆనందమే. కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే మాకు ఆనందం. కాగి ఈ 7 కాంటెన్స్లో కూడా పర్సంటేజ్ బ్రహ్మానం ఉంటుందండి. పోటీ బాగా పవన్ కళ్యాణ్ గారికి బాగా పడుతుంది, ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, సామాజిక వర్గం కూడా బాగుంది. ఇంకెంతగా మనం చెప్పేది ఉంది, తెలుసున్నది అందరికి తెలుసున్నది అండి. థ్యాంక్ యూ అండి. అమ్మా మాట పర్లేదు. రెడీ. అమ్మా జగన్ గారి పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు మీరు? జగన్ పరిపాలన బాగుందండి, మాకు అన్ని ఇచ్చారండి. అంటే ఏమేమి ఇచ్చారమ్మా? అంటే కొంతమంది అంటున్నారు మాకు సరైనవి అన్నీ రాలేదు, అంటే కొంతమందికి ఇస్తున్నారు అమ్మఒడి ఇలాగైనా అంటూ ఉన్నారు. అమ్మఒడి ఇచ్చారండి, రైతు భరోసా ఇచ్చారండి, డ్వాక్రాలు ఇచ్చారండి, తర్వాత 18 ఏళ్ళు ఇచ్చారండి, జీతాలు పెంచారండి ముసలికి. ఓకే, పింఛన్ పెంచారండి మాకు. బియ్యానికి కళ్ళకడ బియ్యం వస్తున్నాయండి,
మాకు ఏ వచ్చినా మా ఇంటికి వస్తున్నాయండి. ఇటు అమ్మ వాలంటీర్లు పెట్టారండి. వాళ్ళకి అన్నీ బాగున్నాయండి. ఇంక మాకు అంతకంటే ఏం కావాలండి? ప్రతిదీ కూడా మాకు అన్ని సౌకర్యం బాగా అన్ని ఉన్నాయండి. మాకు జగన్ అన్నే కావాలండి. ఎన్ని అనుకున్నా మాకు జగన్ అన్నే కావాలి. జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని మీరంటే అంటున్నారు కదా, జగన్ అన్నే కావాలంటున్నారు కదా, వస్తారని భావిస్తున్నారా మీరు? మాకు వస్తారని నమ్మకం ఉందండి. మాకు వస్తారనే నమ్మకం ఉందండి. మెజారిటీ ఎంత రావచ్చు అనుకుంటున్నారు? కనీసం ఎంతైనా సరే మా ఆయన వస్తాడండి. అంటే ఎన్ని సీట్లు అంటే ఒకప్పుడు 151 ఒక ట్రెమండస్ దాంతో వచ్చారు, ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? 180 కానీ 200 కానీ వస్తారండి సీట్కి. అలా కదా మా ఉన్నవే 170 ఏదైతే 200 ఎలా వస్తారు? కనీసం 100 అన్నా సరే మా అన్ని వస్తాడండి. జగన్ అన్న వస్తాడండి. జగన్ అన్న వస్తాడు, కండిషన్ గా వస్తాడు జగన్ అన్న. అమ్మ ఇక్కడ పిఠాపురంలో ఉన్నాం కాబట్టి నేను అడుగుతున్నాను. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు కదా, సో ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? వంగ గీత వస్తుందండి, ఇక్కడ వంగ గీత వస్తుందండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వద్దంటున్నారు? ఆయన గొడవ మాకు సమ్మతించలేదండి. వద్దని గట్ట నల్లేదండి మేము. మాకు నమ్మకం అండి. ఈ ఏరియాకి వంగ గీత, ఇండియాకి పవన్ కళ్యాణ్. మాకు పవన్ కళ్యాణ్ గురించి మాకు అతనికి మీద మాకు ఏమీ అపరాధం పాపం గట్ట ఏమీ లేదండి. మా దృష్టిలో అయితే మాత్రం మాకు జగన్ అన్నే వస్తాడండి. ఉన్నాయన్నీ మాకు అనవసరం. జగన్ అన్న మళ్ళీ వచ్చిన తర్వాత ఎలా చేస్తే బాగుంటుందని మీ ఆలోచన? ఇంకేం చేస్తాం? ఇప్పుడు వరకు చేసిన వాటి మీద బాగా చేసిన ఒకటేనండి. ఇప్పుడు దాకా చేసిన దాకా చేసిన ఒకటేనండి. మాకు జగన్ అన్నే ఎక్కువ చేస్తారని చేయవసరం లేదండి. ఇప్పుడు లాగా చేసినా పర్లేదండి జగన్. అమ్మ మరి ఇప్పుడు జగన్ గారిని ఎదుర్కోవడానికి, వైసీపీని ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత అక్కడ మోడీ గారు, బీజేపీ పార్టీ కలిసారు కదా, ఈ మూడు కూటమిగా వస్తున్నాయి. ఇక్కడ వైసీపీ సింగిల్ గా ఉంది. సో వీళ్ళిద్దరి మధ్య ఈ టకా అంటే ఫైట్ ఎలా ఉండబోతుంది, ఎలక్షన్ ఫైట్ ఎలా ఉండబోతుంది? ఆయన మంచితనం, ఆయన మానమస్తం, ఆయన మాకు నచ్చింది కాబట్టి ఆయన వస్తారండి. ఆయన ఒక అన్న పెట్టుకోనివ్వండి, జగన్ గారు వస్తారండి. వాళ్ళు ఎంతమంది అని అనుకున్నా ఆ టైంకి అలా ఓడిపోతారు, ఈయనే వస్తాడండి. జగన్ గారిలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటండి? జగన్ గారిలో మీకు బాగా నచ్చిన అంశం? పిల్లల గురించి, బా గురించి, పింజనీల గురించి, పెద్దోళ్ళ గురించి, అందరి గురించి చర్య తీసుకున్నారండి. ఆయన అందరినీ బాగా చూస్తున్నారండి, ఇంట్లో వాళ్ళకి లాగా. మాకు అదే నచ్చిందండి ఆయనలో. అంటే అమ్మా ముసలందరికి పెన్షన్లు వస్తున్నాయా? వస్తున్నాయండి. ఎంత వస్తుంది? 3000 అండి. 3000 వస్తున్నాయి. పడుచు కుర్రాలకి ఇస్తున్నారు, వంటర్ మైలికి కూడా ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు లేదా? ఊసే చెప్పొద్దండి మాకు. ఎందుకు అంటే అభిప్రాయం అంటే కారణం? అభిప్రాయం ఏం కాదండి, ఆయన అంటే మాకు నచ్చదు అంతే. మాకు జగన్ అంటే ఇష్టం. మాకు కావాల్సింది జగన్ అన్నే. మాకు పవన్ కళ్యాణ్ మీద అయితే మాకు కోపం గట్ట ఏమి లేదండి. ఆయన మీద కోపం దేనికండి? కాకపోతే నిన్న కాక మొన్న దాకా సినిమాలు తీసాడు. ఆయన వచ్చినంతలో ఆయనకి ఎవరు ఆయన నచ్చిన వాళ్ళు ఆయనకి వేస్తారు, మాకు నచ్చిన మేము వేస్తాం అంతే. మాకు కావాల్సింది నచ్చింది. మాకు జగన్ అన్న పెంచుతున్నాడు మమ్మల్ని. అంతే అండి. మరి మేము ఒక దిక్కు వెళ్ళకుండా ఒక సచివాలయానికి వెళ్ళడం లేదండి. మేము ఎక్కడికో వెళ్ళాలండి. ఎప్పుడుకో మా ఊరు చూస్తే పల్లెటూరు. మేము వెళ్ళాలంటే అలా అటు చూపిస్తే శంఖవరం వెళ్ళాలి, ఇటు చూస్తే పిఠాపురం రావాలి, లేకపోతే తుని వెళ్ళాలి. అటువంటిది కాకుండా మాకు సచివాలయం కూడా మాకు ఊళ్ళోనే పెట్టారండి. వాలంటీర్ ద్వారా ఏదన్నా అవసరాలు వచ్చాయంటే వాళ్ళ వాలంటీర్ని అడిగితే మాకు కాలకడ వాలంటీర్ చేసి పెడుతున్నారండి. ఇంకా అంతకంటే కాబట్టి మాకు చదువు సంజయలేని వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఆ వాలంటీరే చెప్తున్నారండి. మాకు ఏది చెప్తున్నాను? అతను ఏమంటున్నాడండి, ఫలానా ఇలాగ వస్తున్నాయి, ఫలానా అది ఇలా చేస్తుంది, ఈ పిల్లలకి ఇది వస్తుంది, లేకపోతే ఇలాగ అది అలా వస్తుంది ఇదని అతను చెప్తున్నాడు. మాకు తెలియని ఏమని ఉంటే ఆ వాలంటీర్ ద్వారా మాకు తెలియ చెప్తున్నారండి. ఇంకా అంతగా మాకు కావాల్సింది ఏం కావాలండి? ఆత్తులు అంతత్తులు ఆ కోట్లు కావాలని ఆశంతో వచ్చేస్తాయండి. మాకు ఏ నాగా లేకుండా తింటున్న వచ్చాలండి. మాకు తెలియని తెలియపరిచారు వాలంటీర్లు. మాకు అంతవరకే చాలండి. అంతేగాని అలా ఆయన కావాలి, ఇది కావాలంటే మాకు ఎవరు వస్తే మాకు చేసేది ఏమండి? జగన్ అన్న మాకు మంచి చేసే మాకు అయినా చాలు. ఊరుగా ఉందండి. ఈ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో పిఠాపురంలో పరిస్థితి ఎలా ఉంది, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం మన క్యూబ్ టీవీ ఇక్కడికి వచ్చేసిందండి. నేను ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ కొంతమందితో మాట్లాడి కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం అండి. గురుగారు
ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? 20 ఏళ్ళు పెట్టుకుంటున్నాం. యాక్చువల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ నుంచి పోటీ చేస్తానన్నారు. ఆ స్టేట్మెంట్ చూడగానే మీకు ఏమనిపించింది? అంటే ఇప్పుడు దాకా వర్మ గారు అనుకున్నామండి. మేము వర్మ గారు అయితే ఇంకా ఇదిగా మాకు చాలా బాగుండేదండి. ఆయన మద్దతు ఉంటే ఇంకా పవన్ కళ్యాణ్ గ్యారంటీగా నెగ్గుతారు. అంటే వర్మ గారు అనుకున్నారు కదా, వర్మ గారు స్థానికుడు అవ్వడం వలన ఇంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేగా అంటే ఒకసారి ఎమ్మెల్యేగా చేయడం వలన ఆయన అంటే బాగుండేది అని అనుకున్నారా ఏంటి? అది కూడా కాదు, ఆత్మీయతంగా కూడా ఆయన పర్వాలేదండి. ఆయన మనస్తత్వం కూడా మంచిదండి. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, సో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటున్నాయని మీరు అనుకుంటున్నారు? ఆయన మద్దతు ఉంటేనే బాగుంటుందండి మాకు. వర్మ గారి మద్దత, వర్మ గారి మద్దతు మరి ఉండే అవకాశం ఉందంటారా? ఉందండి, ఉందని చెప్తున్నారు కదండి. అదే నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు, తర్వాత ఏదో ప్రకటించారు కదా దానివల్ల. మొన్న ఈ మధ్య 2-3 రోజులుగా ఇక్కడ కొన్ని పరిస్థితులు జరిగాయి కదండి, టీడీపీ అభిమానులు వర్మ గారి అభిమానులు ఇక్కడ అంటే ఫ్లెక్సీలు తగలబెట్టడం సంథింగ్ ఏవేవో రకరకాల చేశారు. అలాగే పట్టించుకోకూడదని చెప్పారు కదండి, ఆల్రెడీ పట్టించుకోకూడదు, మేము కార్యకర్తలు సమయానుకూలంగా ఉండాలి అని చెప్పారు కదండి. ఎవరు చెప్పారు అలాగా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే పెద్దనా పిఠాపురంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏడెక్కిపోయి ఉన్నాయి బాబు, ఏడిగా ఉన్నాయి. ఏదో దెబ్బ నువ్వా నేనా నేవో నేనంటే ఏదో కోడి పందులకి దూనట్టుగా ఉన్నాయి. ఎవరు వస్తా, నేను వస్తానంటే నేను వస్తానంటే నేను. ఇప్పుడు ఏదో వరం వచ్చిన తర్వాత మళ్ళీ జలచనాక ఎక్కువైపోయింది బలం. కొంచెం బలం ఎక్కువైందా? అంటే కాదు, మొన్నటి వరకు వర్మగారు అన్నారు కదా అభిమానులు, యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి సీటు ప్రకటించిన తర్వాత ఇక్కడ రాస్తారోకలు చేయడం సంథింగ్ ఏవో జరిగాయి, కొన్ని జరిగాయి కదా పరిస్థితులు. ఏదో కోపం చెప్పిన ఏదో ఆపిద్దరా ఏదో జరిగింది, ఏదో సారీలు చెప్పుకున్నారో మళ్ళీ అందరూ ఏకమైపోయారు. వరంగారు వచ్చిన తర్వాత ఒక బలం ఎక్కువైపోయింది బాబు పవన్ కళ్యాణ్కి. ఇది కొంచెం బలం తక్కువలా కాపాడుతుంది. ఏమనంటే టయం ఈ 10 రోజులు ఇలా అంటే 2-3 రోజులు మారిపోద్ది రాజకీయం. ఇటు బాబు ఎవరు వస్తారో ఎవరు మాట్లాడతావా చెప్పు, మాట్లాడుతుంటే మాట్లాడ. ఇక్కడ జనసేన వస్తుందా అంటే పవన్ కళ్యాణ్ వస్తాడా, వంగగీత గారు వస్తారా? వంగగీత గారేనా? ఎందుకు వంగగీత గారే వస్తారని అనుకుంటున్నారు మీరు? 50 సంవత్సరాల నుంచి ధర్మం న్యాయం ధర్మం వంగగీత అడవడా చంద్రబాబు నాయుడు బొచ్చిన అక్కడికి 1980 వరకు ఇట్లాంటి ఈ గవర్నమెంట్ మేము చూడలేదు. అట్టలేదు జగనే ఈ చెత్తనాకడుగులు అలేదు. 3 పార్టీలు అంటున్నారు, 7 పార్టీలు అంటున్నారు. జగనే ముఖ్యమంత్రి, జగన్ ఇంకా 3 టన్నులు 5-6 టన్నులు గల్లీ చిన్నది గరీబోని కథ పెద్దది. పేదోడిని చూసి కూడా జగన్, ఈడోడు చంద్రబాబు బొచ్చిన కొడుకు. జగన్ గారి పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకాలు ఏంటి? జగన్ గారు ఇస్తున్న పథకాల్లోనే మీకు బాగా నచ్చిన పథకం? ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లనంట నేను పాడి పిల్లనట్ట ఆడవాళ్ళకి నే కళ్ళి కొట్టి గుట్టే కొట్టి ఆడపిల్లనట్ట నేను పాడి పిల్లనట్ట ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లని గురించి చూస్తుండే జగన్. ఫస్ట్ ఈ చెత్తనా కొడుకులు ఆడపిల్లని చూస్తారా, జోగిన కొడుకులు. జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అంటే ఎన్ని సీట్ల మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? 175 కాదంటలేదు. నేను డిగ్రీ పెట్టాం 175 కానీ కానీ చంద్రబాబు ఆ వేస్ట్ పేలర్స్కి వేస్ట్ పేలిన కొడుకు ఒక 20 సీట్లు ఇచ్చేద్దాం, ఒక 20 సీట్లు ఇచ్చేద్దాం ఎదకి. ఆడి అసెంబ్లీలో ఉండాలి కదా, ఆడి అసెంబ్లీ ఉండి పోరాలి కదా, ఆడిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. డిగ్రీ